ఒక అద్భుతమైన భవనంలో మనం నిలబడి మాట్లాడుతున్నాం. అంతకుముందు ఆంధ్ర వాళ్ళు ఎక్కడిచ్చారు, మీకు పరిపాలన చేసుకోరాదు, మీకు తెలివి లేదు, మీకు ఇది లేదు, మీకు అది లేదు అన్నారు. ఒక ఆయన అయితే కట్టివాడుకొని చూపించిన తెలంగాణ అయితే మీకు సింహం చీకటి అవుతుంది, మీకు కరెంట్ రాదు, చూపించిన వాళ్ళ రాష్ట్రంలో కరెంట్ లేదు, మన దగ్గర 24 గంటలు లేదు. అది డిఫరెన్స్. అంతకుముందు ఆంధ్ర వాళ్ళు ఎక్కడిచ్చారు, మీకు పరిపాలన చేసుకోరాదు, మీకు తెలివి లేదు, మీకు ఇది లేదు, మీకు అది లేదు అన్నారు. ఒక ఆయన అయితే కట్టివాడుకొని చూపించిన తెలంగాణ అయితే మీకు సింహం చీకటి అవుతుంది, మీకు కరెంట్ రాదు, చూపించిన వాళ్ళ రాష్ట్రంలో కరెంట్ లేదు, మన దగ్గర 24 గంటలు లేదు. అది డిఫరెన్స్. ఇవాళ నేను నిలబడి మాట్లాడేటువంటి అద్భుతమైన భవనం ఈ భువనగిరి అయినాయి. ఈ భువనగిరి కలెక్టరేట్ ఏదైతే ఉందో, మన తెలంగాణ బిడ్డ, మన జనగామ బిడ్డ, ఒక పీటీ ఉషగా పుట్టి ఉషారెడ్డి గారు అని చెప్పి రామ్మ వచ్చి నమస్కారం చెప్పి ప్రజలకు, ఉషారెడ్డి గారు అని చెప్పి ఆర్కిటెక్ట్ తెలంగాణలో పెడుతున్నటువంటి ఎన్ని భువనగిరి జిల్లాకి చూడికి మన జిల్లానే దామ్మ ఈ జిల్లానే గట్టిగా సపోర్ట్ కూడా ఏమమ్మను కొడతలేవు. మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి? బ్రహ్మాండమైనటువంటి ఇది తెలంగాణ ప్రతిభ, తన తెలంగాణ ఆర్కిటెక్ట్. అంతకుముందు అవకాశాలు ఇవ్వలే ఈ జిల్లా బిడ్డ. ఈ జిల్లా బిడ్డని 33 జిల్లాల కలెక్టరేట్లు కడతా ఉంది భువనగిరిలో కూడా కట్టేసి. ఇంత ప్రతిభ ఉంది తెలంగాణలో, ఈ అవకాశాలని. నిన్న కోమటి వెంకరెడ్డిగా మేము భోజనం తింటుంటే వాడు మంచి భోజనం పెట్టినాడు ఆ ఊర్లో. మీరు ఎట్లా పెట్టిన మీ సంగతి మాకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు గొప్పగా పెట్టారు. ఎవరు చేసిన రాదంటే పలానా మన హైదరాబాద్ పిలగాడని చెప్తే అంత టాలెంట్ ఉన్నది. గతంలో మనకు అవకాశాలు రాలే, అన్ని రంగాలలో గొప్పగా దూసుకుపోయేటువంటి అవకాశాలు, అవగాహన మనకు ఉంది, కానీ మనకు అవకాశాలు రాలేదు. ఇప్పుడు వచ్చింది నిలువెత్తు.